हेलो हाय एवरीवन वेलकम टू अवर यूट्यूब चैनल प्रतिभा एंपावरिंग स्किल एंड नॉलेज नेनु मी मल्लेश जूनियर पंचायत सेक्रेटरी कोर्ट केसलो भागंगा गवर्नमेंट तरफ नुंडी एदैते मनकु ई योक्क एक्सपर्ट कमिटी इन्फर्मेशन गानिवंडी काल व्यवधि गानिवंडी कोर्ट कनेदि निवेदिक रूप में समर्पिंचारनि चेप्पि मनकु तेलियवस्ता उंदी అంటే అక్కడ కోర్టుకి వెళ్ళిన అభ్యర్థుల నుంచి నేను ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి కొంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుందని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనకు నేను మండే రోజు వెళ్ళడం జరిగింది కోర్టుకి. దాంట్లో భాగంగానే మనకు ఈ ఎక్స్పర్ట్ కమిటీ నిపుణుల కమిటీ అనేది వేసి ఈ యొక్క ఇష్యూని సాల్వ్ చేయాలని చెప్పి కోర్టు కొంతవరకు డైరెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు గవర్నమెంట్ ఈ యొక్క ఎక్స్పర్ట్ కమిటీ వేసి అంటే దాని యొక్క ఇన్ఫర్మేషన్ కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగిందనమాట. ఈ డ్యూరేషన్ వచ్చేసి 14 రోజులుగా నిర్ణయించారు. అంటే కాల వ్యవధి 14 రోజుల లోపల ఈ యొక్క నిపుణుల కమిటీ తన యొక్క నివేదికని కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో దాని బేస్ చేసుకొని కోర్టు యొక్క నిర్ణయం ఉంటుందని చెప్పి మనం కొంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఈ ఇంగ్లీష్ క్వశ్చన్స్ కానివ్వండి, అబ్జెక్షన్ తెలుపబడిన 19 క్వశ్చన్లు మరియు ఈ 14 ఇంగ్లీష్ క్వశ్చన్ల పైన ఈ యొక్క నిపుణుల కమిటీ తన యొక్క నివేదికను సబ్మిట్ చేయబోతా ఉంది. మరియు ఈ ఏజెన్సీ ఏరియా కేస్ అనేది గవర్నమెంట్ మెమో సబ్మిట్ చేసిందని కొంతవరకు మనకు ప్రాథమిక సమాచారం అయితే ఉంది. సో ఈ యొక్క ట్రైబల్ ఇష్యూ అనేది మనకు కొంతవరకు కొలిక్ వచ్చినట్టే. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఆ ఇష్యూలో భాగంగా ఆ రోజు యూజ్ డిస్కషన్ అయితే జరిగింది. సో మీరు కనుక మీకు ఇంకా క్లారిటీ లేకపోతే కనుక నా యొక్క వీడియోని మీరు నా ఛానల్లోని వీడియోని ఆ ట్రైబల్ ఇష్యూ పైన కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని కనుక మీరు చూసినట్లయితే కొంతవరకు మీకు అవగాహన ఉంటుందని చెప్పి నా యొక్క భావనగా వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఇంకోటి అభ్యర్థులు చాలామంది, నేను ఎంత ఇన్ఫర్మేషన్ ఇంత ముందు పెడుతున్నా కూడా అభ్యర్థులు చాలామంది ఇంకా కొన్ని డౌట్స్ రేస్ చేయడం జరుగుతుంది ఏం జరుగుతుందని చెప్పి నేను అభ్యర్థులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక కోర్టుకు వెళ్ళుంటే వాళ్ళకి ఫోన్ చేసి మీరు అడగండి అసలు ఏం జరుగుతుందని చెప్పి వాళ్ళు కొంతవరకు ఐడియా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఎవరైనా కోర్టుకు వచ్చిన వాళ్ళు కనుక ఉంటే ఈ వీడియో కింద మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అసలు ఏం జరుగుతుంది అనేది. కొంతవరకు అభ్యర్థులు కనుక వీడియో చూసిన వాళ్ళు కనుక ఉంటే వాళ్ళు కొంత కామెంట్స్ కనుక చదివితే వాళ్ళు కొంతవరకు ఐడియా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. సో ఇంకోటి ఈ యొక్క యూట్యూబ్లో కొన్ని డెలివరీ మెకానిజం అంటే ఇన్ఫర్మేషన్ డెలివరీ మెకానిజంలో కొంతవరకు వ్యత్యాసం అయితే కనిపిస్తూ ఉంది. అంటే ఒకరు ఒకలాగా చెప్పడం వల్ల కొంతవరకు ఈ యొక్క డిస్పెన్సరీస్ అనేవి చాలా అంటే ఏమంటారు తేడాలు చాలా కనపడతా ఉన్నాయి ఇన్ఫర్మేషన్లో. ఏది ఏమైనా కూడా ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం వేచి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. నేను ముందు నుంచి అభ్యర్థులు ఒకటే చెప్పడం జరుగుతుంది, ఒక ప్రాసెస్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు ఈ ప్రాసెస్ని ఎలా ముందు తీసుకుపోవాలనేది ఉంటుంది. గవర్నమెంట్ కానివ్వండి, మీరైనా కానివ్వండి, నేనైనా కానివ్వండి, కొంతవరకు ఈ యొక్క విత్ ఇన్ ద ఫ్రేమ్డ్ రూల్స్లోనే ఈ యొక్క ప్రాసెస్ ముందుకెళ్తుంది అనే ఒకటి అభ్యర్థులు ఒకటి గమనించాలి. బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఆలోచించినప్పుడు మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏం జరుగుతుందని చెప్పి మనకు అభ్యర్థులకి కొంతవరకు అవగాహన వచ్చే ఉంటుంది. అలాగే నాకు మార్నింగ్ ఒక వీడియో షేర్ చేయడం జరిగింది. అంటే అందులో ఎటువంటి కమిటీ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేకపోతే ఈ యొక్క అబ్జెక్షన్ దాని తెలిపిన దానిపైన కానివ్వండి, ఇంకేమైనా ఆర్డర్స్ ఉన్నాయా లేదా అనే దానిపైన కానివ్వండి, ఈ కొంత ఈ యొక్క వ్యత్యాసం అయితే ఉండే. బట్ నేను అభ్యర్థి ఒకటే చెప్తా ఉన్నాను, మీరు మీకు ఒక సొంత నిర్ణయం ఉండాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా సరే ఒక ప్లాట్ఫామ్, సోషల్ ప్లాట్ఫామ్ పైన ఉన్నప్పుడు ఒకరి మెకానిజం అంటే ఒకరి డెలివరీ మెకానిజం ఒకలా ఉంటుంది. బట్ ఆన్ ఎనీవే ఒక ఆన్ ద రికార్డ్ డేటా అనేది ఆన్ ద రికార్డ్ డేటానే. సో కోర్టు ఆల్రెడీ మెమో సబ్మిట్ చేస్తా అని చెప్పి సోమవారం చెప్పడం జరిగింది. సో మనకి ఈ యొక్క మెమో అనేది సబ్మిట్ చేశారని చెప్పి కోర్టుకు వెళ్ళిన వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. అలాగే ఈ షెడ్యూల్ ఏరియాస్ ఇష్యూ కూడా నేను విన్నది మీకు చెప్పడం జరిగింది. అలాగే మెమో సబ్మిట్ చేస్తున్నారు కాబట్టి మెమో సబ్మిట్ చేస్తారని చెప్పి ప్రాథమిక సమాచారం అయితే ఉంది. సో మనకి ఇంకో 14 రోజుల లోపల ఈ యొక్క ఇష్యూ అనేది కొలిక్కొచ్చే వస్తుందనే ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఇంకోటి అభ్యర్థులు ఎవరైనా సరే ఒక డౌట్ అడిగినప్పుడు కన్స్ట్రక్టివ్ వేలో అడగండి. ఎందుకంటే మేము చాలా వర్కౌట్ చేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ముందు తీసుకొస్తాం కాబట్టి మీరు ఒక డౌట్, ఒక నిర్ణయాత్మకమైన డౌట్ అడిగినప్పుడు మేము దాన్ని కన్స్ట్రక్టివ్ వేలో పెట్టి ఒక ఎఫర్ట్స్ పెట్టి ఒక వీడియో రూపంలో తీసుకొస్తాం కాబట్టి మీరు కొంతవరకు ఈ మెకానిజం అంటే ఈ డెలివరీ మెకానిజంలో అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది, ఎలా వస్తుంది అనేది కొంతవరకు మీరు అర్థం చేసుకొని కమెంట్ చేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. కొంతవరకు డిస్పెన్సరీస్ అనేవి ఉంటాయి, బట్ ఎనీహౌ అల్టిమేట్గా ఏం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క మనకు జూనియర్ పంచాయత్ సెక్రటరీ కోర్టు కేసు అనేది ఒక 14 రోజుల్లో కూడా కొలుక్కొచ్చే అవకాశం ఉందని తెలియవస్తూ ఉంది. ఇది నాకు ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు అడగడం జరిగిందనమాట ఏం జరిగిందని చెప్పి. సో నేను ఈ వీడియో చేస్తే బాగుంటుందని చేయడం జరిగింది. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్స్ బాక్స్లో కన్స్ట్రక్టివ్ వేలో కామెంట్ చేయండి. తద్వారా మీకు ఇన్ఫర్మేషన్
ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఓవరాల్గా ఎన్ బాటమ్ లైన్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఈ యొక్క జూనియర్ పంచాయతీ సెక్రటరీ కోర్టు కేసు అనేది నిపుణుల కమిటీ ఇచ్చే రిపోర్ట్ పైన ఆధారపడి ఉంది. సో వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఈ 14 క్వశ్చన్లు కానివ్వండి, లేకపోతే ఈ 19 క్వశ్చన్ తెలపబడిన అబ్జెక్షన్స్ కానివ్వండి, వాటిపైన వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. కోర్టు దాన్ని పరిశీలించి దాని యొక్క నిర్ణయాన్ని వెలువరిస్తుంది. సో విత్ ఇన్ 14 డేస్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ ఏ డిసిజన్ ఫ్రమ్ ద కోర్ట్ సైడ్ అని చెప్పి నా యొక్క అభిప్రాయంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, నేను మీ మల్లేష్.